అతడు వారికి వివేకమును పానీయమును నొసగెను. అది వారి యందు స్థిరపడును. అది వారి నుండి తొలగింపబడును. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనే ఉండునుగాక. ప్రభు లేచెనని ఆయన మరణాన్ని పాపాన్ని జయించి తిరిగి మనుషులతో సంచరించుచు ప్రత్యక్షమగుచు వారితో భుజించుచు శరీరంతో లేచానని ఇక విచారము వదలి జీవించాలి అని ఆహ్వానించే రోజులే మనందరం కూడా పాస్కా అష్టకములో ఈస్టర్ ఆక్టివ్ అని మాట్లాడుతూ ఉంటాం. ఇటువంటి రోజుల్లో మనం ఉన్నాం. మరి తిరిగి నేను అనేక రకాలైనటువంటి విషయాల పట్ల ఆకర్షితుడనవుతూ విచారముతో ఆందోళనతో ఉన్నట్లయితే ప్రభువు తిరిగి లేచినన్న విశ్వాసం నాలో లోపించినట్లయితే అటువంటి సందర్భాలకు గాను ప్రభు యొక్క మన్నింపును మనసారా కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చేతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి
మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక ఆమేన్ ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ ఆమేన్ ప్రార్థించుదాము ఓ సర్వేశ్వర మీ ప్రజలను పలు విధములైన ఇక్కట్ల నుండి మీ కుమారుని మరణ ఉత్థానముల ద్వారా రక్షించితిరి ఈ విధముగా రక్షణ మునందిన మీ దాసులను మీ దివ్యానుగ్రహముతో ఎల్లప్పుడూ స్థిరపరపము మీ బిడ్డలమైన మేము సంపూర్ణ స్వాతంత్రముతో పరలోకపు నిత్యానందము అనుభవించినట్లు కరుణింపము మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించడు మా నాథుడు కుమారుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము మీరు హృదయ పరివర్తనము చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమును జ్ఞాన స్నానమును పొందవలేను. మొదటి పఠనము అపొస్తల కార్యములు 2:36-41 వరకు. సహోదరులారా, మీరు శిలువపై చంపిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తువుగాను నియమించాను. కనుక దీనిని ఇజ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలుసుకునవలెను అని చెప్పాను. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో, సహోదరులారా మేము ఏమి చేయవలెను అని పేతురు అపొస్తలులను అడుగగా, పేతురు మీరు హృదయ పరివర్తనము చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామమును బాప్తిస్మము పొందవలయను. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరకు, అనగా ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలుచు వారందరకు చెందును అని వారితో చెప్పాను. ఇంకను పలు విధములైన మాటలు ప్రేరణలలో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేర్తయి రక్షణ పొందుడు అని పేతురు వారిని హెచ్చరించను. అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానము పొందిరి. ఆ రోజున రమారమ్మి 3,000 మంది చేర్చబడిరి. ఇది ప్రభువాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ప్రభు అచంచల ప్రేమతో లోకమంతయు నిండి ఉన్నది. ప్రభు అచంచల ప్రేమకు లోకమంతయు నిండి ఉన్నది. ప్రభు పలుకులు నిత్యమైనది, ఆయన కార్యములు నమ్మదగినవి. ఆయనకు నిత్యములని ఇష్టము. లోకమంతయు అతనిని అచంచల ప్రేమతో నిండి ఉన్నది. అందరూ, ప్రభు మాత్రము తనకు భయపడి వారిని, తన కరుణకు నమ్ముకొనిన వారిని సుస్థిర ఆదరముతో చూచును. వారి ఆత్మలను మరణము నుండి రక్షించును.
కరువు కాలమున వారి ప్రాణములను కాపాడును. అందరు ప్రభు అచంచల ప్రేమతో లోకమంతయు నుండి ఉన్నది. ప్రభు నందే మా నమ్మకము, ఆయనే మాకు సహాయము. దాలు ప్రభు మేము నన్ను విశ్వసించినట్లే మీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి ఉండునుగాక. అందరూ ప్రభు అచంచల ప్రేమతో లోకమంతయు నుండి ఉన్నది. అల్లెలూయా అల్లెలూయా. ఇది ప్రభు ఏర్పాటు చేసిన రోజు, మనము ఉత్సవము చేసుకొని ఆనందింతము. అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయా. ప్రభు మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభు మీకు మహిమ కలుగునుగాక. 11-18 వచనం వరకు. మరియమ్మ సమాధి యొద్ద నిలుస్తుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా వస్త్రములు ధరించి ఒకరు కాళ్ళ వైపు మరి ఒకరు తల వైపున యేసు భౌతిక దేహమును ఉంచి అమ్మా అని నా ప్రభువును ఎవరో పోయి ఆశ్చర్య నాకు తెలియదు అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలువబడి ఉండుటను చూచాను, కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరి కొరకు వెతుకుచు అనెను. ఆమె ఆయనను పాలి అని భావించి, అయ్యా ఆయనను తీసుకుని వెళ్ళిన ఎలా ఆయనను ఎక్కడ ఉంచుతూవో చెప్పుము అని వెళ్ళి తిరిగిపోయేదను అనెను. అమ్మా మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో ప్రభుని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నన్ను పట్టుకొనవద్దు, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఆరోహణం అయిపోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో చెప్పము, నేను నా తండ్రి మీ తండ్రి నా దేవుడు మీ దేవుడు అయిన వాని యొద్దకు ఆరోహణం అయిపోవచ్చున్నాను అని చెప్పాను. మగ్ధల మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచితిని అని వారికి ప్రభు సందేశమును అందజేశాను. ఇది క్రీస్తు సువిశేషము. నేను ప్రభువును చూచితిని. ఈ సందేశం కేవలం మరియ మగ్ధలేనమే కాదు, అనంతరం ఎంతో మంది నోటి గుండా పలుకబడినటువంటి పదం. శిష్యులందరూ వ్యక్తిగతంగా అనుపేరకుగా చూశారు, మరికొంతమంది చూశారు. వీరందరూ ప్రభు యొక్క ఉత్థానాన్ని ధృవీకరిస్తున్నారు ఒకరి తర్వాత మరొకరు. ప్రాణభయం, అనుమానం, ఆందోళన వీటినన్నింటినీ వదిలిపెట్టే ధైర్యం ప్రభు యొక్క ఉత్థానం వారికి దయచేసింది. మరియమ్మ అని పిలువగానే ప్రభు యొక్క గొంతును గుర్తుపట్టినటువంటి ఆమె తనకు ఉన్నటువంటి అత్యంత సన్నిహిత సంబంధాన్ని మరొకసారి పునరుద్ధరిస్తూ ఆమె ప్రభువు చెప్పిన మాట ప్రకారం శిష్యులకు ఈ యొక్క శుభవచనాన్ని అందజేసింది. మరి ప్రభువుతో నాకు గనుక అన్యోన్యమైన సంబంధం ఉన్నట్లయితే, ఆయనతో సన్నిహితంగా నేను ఉండదలుచుకున్నట్లయితే, ఆయన యొక్క వాక్కును వింటాను, ఆయన యొక్క సందేశాన్ని ఇతరులకు నేను పంచుతాను. పలుమార్లు మనం అనేక రకాల కారణాల చేత ప్రభువుకు ఇవ్వవలసిన అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వలేకపోవచ్చు. మీరు మరొకసారి మగ్ధల మరియమ్మ తన ప్రేమను, అభిమానాన్ని, ఆప్యాయతను వ్యక్తీకరించిన విధానం ప్రభు చెప్పిన సందేశాన్ని ఇతరులకు పంచటమే. ఇదే పాటలో మనందరం కూడా మీరు నడిచే ప్రయత్నం చేద్దాం. ప్రభు నాకు ఒసగిన ప్రతి మేలు ఇతరులకు పంచే ప్రయత్నం చేస్తాను. మౌనంగా ధ్యానిస్తూ నేటి రోజును మరియు నీటి పూజా తలంపులను జ్ఞప్తికి తెచ్చుకుంటూ సుధీర్ తన యొక్క ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించే
సందర్భంలో దేవుని యొక్క దీవెనలు మరింత ఉత్సాహంతో దేవుని యొక్క వాక్కును కట్టుబడి జీవిస్తూ ఉద్యోగ బాధ్యతల్లో మరింత ఉన్నతిని సంతృప్తిని పొందినట్లు ప్రార్థించుదాం. మరియు కిషోర్ శిరీష దంపతులను ప్రభు దండిగా ఆశీర్వదిస్తూ ఆయన కృపలో ప్రభు వీరిని ఐక్యపరచాలని ప్రార్థించుదాం. సర్వశక్తి గల అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మిమ్మల్ని కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరింతురు గాక. ఓ ప్రభువా, మీ కుటుంబ అర్పణములను దయతో అంగీకరింపుము. మేము పొందిన బప్తిస్మ వరమును పదిలముగా కాపాడుకొనుచు మీరు వాగ్దానము చేసిన శాశ్వత బహుమతిని మా సొంతము చేసుకున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనే ఉండును గాక. మనసులను ఉన్నతమునకు కృపము. ప్రభు వైపు తిరిగి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుతూ ఉత్తమమైన ప్రభు అయిన దేవ, పావన పిత, మా పాస్కా క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము. న్యాయము ధర్మము రక్షణ దాయకము. వీలైనా లోక పాపమును పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడి. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన పునరుత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి మేము స్తుతించుచున్నది. శక్తివంతమైన పరలోక వాసులు దూతల దళములు మీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా. సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమున భూలోకమున మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. పావన పిత, మీరు నిజముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. వేలైన మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము.
పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు ఆగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత ఆచరణను నెరవేర్చుచున్నాం. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, ప్రకటించడము చాటము మీరు మరలా చివరకు వేచిందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును మరలా వీం చేయని ఎదురు చూసి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాం. మీ పవిత్ర శ్రీ సభ కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాం. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లు దయచేయి. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించినగాక మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మతోను ముఖ్యముగా పవిత్ర కన్యూ దేవమాత అయిన మరియు మాతతోను పునీత యోసేపుతోను ధన్యులైన మీ అపోస్తులతోను వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను వారసులను చేయము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువ, మమ్మ మీతో సత్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాం. ఈ లోకమును యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకులు ఫ్రాన్సిస్ జగద్గురువును, పరిపాలనాధికారిని, పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. నిశ్చిత ప్రకారము మీ సముఖమున చేరిన ఈ ప్రజలను నేడు దివ్య బలి పూజ ద్వారా తమ యొక్క ఉద్దేశములను అర్పించుచు ఉన్న సుధీర్ రెడ్డి, కిషోర్ శిరుషలను, వారి యొక్క మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదిశల చెదిరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీలో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదముగాక. అతని ద్వారా మీరు సకల మేలును లోకమునకు దయచేస్తున్నారు. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోక మందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ ఇష్టము పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నెట్టివ్వండి. మా యొక్క పొడిన వారిని మన్నించినట్లు మా యొక్క
శాంతిని ప్రసాదింపుము మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలకల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు, మా పాపమును పాటింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరం సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గురి పిల్ల, లోక పాపలను బహిరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురి పిల్ల, లోక పాపలను బహిరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురి పిల్ల, లోక పాపలను బహిరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో ప్రభు క్రీస్తు లోక పాప పరిహారకుడు, ఆయన మన కొరకై మరణించి ఉత్తానుడైన క్రీస్తు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభు, నీవు నా ఇంట ప్రవేశించిన పాత్రలను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నన్ను దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునితులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించను గాక. ఆమేన్. పూర్ణ ఫలము గల చెప్పము. మహామధురంతో దాసురాలను దేవుడి నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలను నియించినారు అని దేవుడు పేరిట పూర్వకాలమందు దావీదు దిగదర్శి వచించిన దానిని నా కన్నుల ముందర చూచి దేవుడు వారి ఐదు గాయాలను మీ కిరీపత్తి పట్టుదలతోను దుఃఖముతోను ఈ సమయం ముద్రింపడిపోవాలని నా మంచి చేస్తు ప్రార్థించున్నాను. ఆమేన్.
మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి. కనుక మీ హృదయములను పరలోకమందలి వస్తువుల వైపునకు మరల్పుడు. అచ్చట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనము పైన అధిష్ఠించి కూర్చుండును. హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, ఉత్థాన క్రీస్తు విందును భుజించి మీ కుటుంబము భక్తితో చేయు ప్రార్థనను నేటి మా తలంపులను స్వీకరింపుము. జ్ఞాన స్నానము ద్వారా మీరు నూతనీకరించిన ప్రజలు పొందిన దానిని మీ రక్షణ క్రింద పదిలముగా కాపాడుము. వారిని నిత్యానంద భాగ్యమునకు సిద్ధము చేయుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమాశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో క్రీస్తు వాక్కును విని పాటించే ప్రయత్నించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. విజయశీలుడా మరణ ముగలచిన మహాదేవుడు నీకు స్తోత్రమా, యేసు నీకు స్తోత్రమా, నీకు స్తోత్రమా, యేసు నీకు స్తోత్రమా. మరణం నిన్ను బంధించలి, మృత్యు నీవే చేరలేరు. మరణపు ముళ్ళు విరచుటకు మరణించి తిరిగి లేచితివి. జయశీలుడా నీకు స్తోత్రం, విజయశీలుడా నీకు స్తోత్రం, విజయశీలుడా యుద్ధ సూర్యుడ మరణం గెలచిన మహాదేవుడు నీకు స్తోత్రమయా, యేసు నీకు స్తోత్రమయా. ఈ బలియాగము రక్షణనిచ్చి పరలోకమునకు మార్గము చూపి రక్షణ పాత్రము చేత పట్టి విజయ గీతములు పాడెదను. జయశీలుడా నీకు స్తోత్రం, విజయశీలుడా నీకు స్తోత్రం, విజయశీలుడా యుద్ధ సూర్యుడు మరణం గెలచిన మహాదేవుడు నీకు స్తోత్రమయా, యేసు నీకు స్తోత్రమయా, నీకు స్తోత్రమయా, యేసు నీకు స్తోత్రమయా.